మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డీపీ మా బయట కూడా తిరగని కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏ మరే బయట కూడా తిరగమి అని చెప్తున్నా నేను. అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కు సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11,000 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టి ఇక భయపడేటోడు ఎవరు లేడు. హైదరాబాద్ నడిబొడ్డునే ఉన్నా, నడిబొడ్డునే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగుడి అయితే చెప్పు, నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ కరితమ చౌరస్తాకి రావాలనా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలనా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ. దానం నాగేందర్, నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇక ఎవడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టును, ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలను కూర్చినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు? మళ్ళొక్కసారి చేస్తాం ఏదో రోజు టైం దగ్గరకు వచ్చిన రోజు. నీకు నడవనికినే శాత కాదు, నువ్వు నన్ను ఉరికిస్తావే? నీ 65 ఏళ్ళ నువ్వు, మేము 39 ఏళ్ళు.
నీకే అంత దులం ఉంటే మాకెంత దులం ఉండాలి బ్రదర్? నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దానం నాగేందర్ గారు, నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలు తిరుగుతున్నట్టు ఆడవే ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నా? అయింది. ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్నాం మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే, బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మా జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు. రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని, మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనీయము అని బెదిరిస్తా ఉంటే ఇవాళ ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ